ఇరవేళ్ల నియోజకవర్గంలో మొదటి కంపెనీ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం అనేది ఈ ప్రాంతం బిడ్డగా చాలా సంతోషపడతా ఉన్నానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం ఇక్కడ తీసుకోవాలనుకున్నా 111 జియో అని ఏ కంపెనీ కూడా ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో చొరవ తీసుకొని షాబాద్ మండలాన్ని మీరు చూస్ చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేయడానికి మీరు తీసుకున్న చొరవ జీవితంలో మేము మర్చిపోమని మాత్రం రామారావు గారికి తెలియజేస్తా ఉన్నాను. మొదట్లో ఇక్కడ మొదలు పెడుతున్నారు ఈ కార్యక్రమాన్ని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే బాగా సిటీకి దగ్గర ఉన్నా కూడా మేము షాబాద్ మండల్లో ఉన్న వాళ్ళు కానీ ఇటు ఉన్న వాళ్ళందరూ బ్యాక్వర్డ్గానే కనిపిస్తూ ఉంటారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ కంపెనీ రావడం వల్ల ఈ ప్రాంతం డెవలప్ కావడమే కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుందనే సంతోషం చాలా వేసింది. మీరు చైర్మన్ గారికి డైరెక్ట్ చేస్తున్నట్టు గౌరవ మంత్రి గారు లోపల చైర్మన్ గారికి చాలా గట్టిగా చెప్పినారు. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, ట్రైనింగ్ కావాలంటే ఏర్పాటు చేస్తామని మీరు చాలా గట్టిగా ఆదేశించినందుకు కూడా మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవాలని వారి నాయకత్వంలో వారి డైరెక్షన్లో తండ్రికి తగ్గ తండ్రిగా మీరు చేస్తున్న కృషి అమోఘమండి. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్నది ఉన్నా ఫ్యూచర్ జనరేషన్కి కానీ ఫ్యూచర్ తెలంగాణకి మీరే హోప్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆ విధంగా మీ స్పందన ప్రతి దాంట్లో రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రాన్ని బేస్ చేసుకొని మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయండి, మా రాష్ట్రంలో మీరు మీకు కావాల్సిన అవకాశాలను ఏర్పాటు చేస్తామని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ స్పీచ్ వింటున్నప్పుడు అర్థమవుతుంది. సో డెఫినెట్గా మీ ఆకాంక్ష నెరవేరేటట్టు ప్రజలందరూ కూడా సహకరిస్తారు. తప్పకుండా స్థానికంగా ఉన్న మేమందరం కూడా మీతో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం గౌరవ మంత్రి గారు నిరంతరం హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్ చేయాలని ఎప్పుడు కలిసినా కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఒకే ప్రాంతంలోకి కాకుండా హైదరాబాద్ చుట్టూ అన్ని ప్రాంతాలు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధిలోకి రావాలంటే ఎక్కడ ఏది తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మహేష్ కంపకాటు ఫార్మా సిటీ తీసుకొస్తూ ఉన్నారు. నిజంగా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అది. కాబట్టి అదే కాకుండా శంషాబాద్లో ఏం తీసుకురావాలి, షాబాద్లో ఏం తీసుకురావాలి, వస్తున్నప్పుడు మాట్లాడుతూ వికారాబాద్లో అనంతగిరిని మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేద్దామని చెప్తా ఉన్నారు. ఇలాంటి ఒక ఫ్యూచర్కి కావాల్సినవన్నీ కూడా అభివృద్ధి కావాల్సిన బాటలు వేయడానికి మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి గుర్తింపు, అన్ని రంగాలలో ముందు పెట్టేట్టు మీ ఆలోచన ప్రకారం మేమందరం మీతో ఉన్నామని మరొకసారి పేరు పైన తెలియజేస్తూ గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారైతే మొన్న చెప్పినారు, అంటే లోకల్లో ఉన్న స్థానికులకి ఉద్యోగాలు కావాలంటే తప్పకుండా వీళ్ళతో మాట్లాడి ఒక ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. దానికి తప్పకుండా అందరం కలిసి ఏర్పాటు చేద్దామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి చైర్మన్ గారికి, వెల్స్పన్ కంపెనీ చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఏరియా నా రెస్పాన్సిబిలిటీ అన్నారు. అది చాలా అష్యూరెన్స్ చాలండి మాకు. ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న ఇక్కడున్న వాళ్ళందరిది నా బాధ్యత అని ఒక పెద్ద మాట చెప్పినారు చైర్మన్ గారు. కాబట్టి ఈ కంపెనీలో ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఇక్కడున్న కంపెనీస్ అన్నీ మనవి అనేటట్టు మనం సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేరని ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు మనం ఏదైనా సమస్య క్రియేట్ చేస్తామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది మన కంపెనీ, మన ప్రాంతం, మనం డెవలప్ చేసుకోవాలి, మనం సహకరించాలనే ఆలోచన స్థానికంగా ఉన్న మనం అందరం కూడా ఆ భరోసా వాళ్ళకి కల్పిద్దామని మరొకసారి స్థానికంగా ఉన్న నాయకత్వానికి కానీ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మనం ఈ కంపెనీకి సహకరించుకుంటూ ఎందుకంటే 2000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోతుందని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక 5 సంవత్సరాలు తిరిగి చూస్తే షాబాద్ దశనే తిరిగిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా షాబాద్ ఈరోజు గూగుల్లో సర్చ్ చేస్తూ ఉన్నారు షాబాద్ ఎక్కడుంది అని. ఆ లెవెల్కి తీసుకెళ్లిన మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఈ కంపెనీకి సంబంధించి చైర్మన్ గారు వాళ్ళ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.